జగన్ మోహన్ రెడ్డి గారి నిరవధిక నిరాహార దీక్ష 7వ రోజునాడు ప్రభుత్వం పోలీసులతో అనాగరికంగా పాశవికంగా విచక్షణారహితంగా బందిపోట్ల మాదిరిగా దాడి చేశారు ఒక్క మాటతో చెప్పాలంటే దాడి చేశారు ఇది ప్రజాస్వామ్యంపై జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాము ఇక రెండోది చాలాసార్లు చాలా మంది ఈ దీక్షలు ధర్నాలు ప్రజాస్వామ్యంలో కొత్తేమిక జరుగుతున్నటువంటివి గతంలో రామారావు గారు ట్యాంక్ బండ్ మీద చేశారు చంద్రబాబు నాయుడు గారు నిషేధిత స్థలమైనటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చేశారు మీద నేను 14 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాను ఆ రోజు కూడా నా దగ్గరికి అప్పుడు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు సార్ మీరు లేచిపోయండి మీ షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి డాక్టర్స్ యాజ్ అకార్డింగ్ ది డాక్టర్స్ రిపోర్ట్ మీకు బీపీ లేదు కానీ ఇప్పుడు బీపీ వచ్చింది మీకు బట్ ది సెట్ ఇస్ రైట్ నా బీపీ అప్పటి నుంచే వచ్చింది నేను ఎందుకు అంటున్నానంటే మా బోటి వాళ్ళని చేస్తేనే అధికార యంత్రాంగం ఒక మెకానిజం ప్రభుత్వం ఒక చీఫ్ సెక్రటరీని కానీ ఒక డీజీని కానీ ఒక ఐజీని కానీ లాండాప్ ఆ స్టేజ్లో అంతటి నాయకుడు పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత బంగారు భవిష్యత్తు కోసం మడం తిప్పని నిరాహార దీక్ష ఈనాడు చేస్తుంటే పోరాటం చేస్తుంటే నెగోషియేట్ చేయాలొచ్చి సార్ మీరు లేచిపోండి ఇది తీవ్ర రూపం దాల్చుతుంది మీ ఆరోగ్యం దెబ్బతింటుంది మీకు ఏమైనా అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల ప్రాబ్లం వస్తుంది మాకు కోఆపరేట్ చేయండి అని గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక అపీ ఒక డిస్కషన్ ఇంతవరకు ఉంది కానీ ఈరోజు అలాంటిది ఏది లేకుండా కర్కశంగా కఠినంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలనుకుంటున్నాను ఆయన అన్నప్పుడే ఉన్నారు చంద్రబాబు నాయుడు నేను అప్పుడే మా పెద్దలకి చెప్పాను ఏం చచ్చిపోవడానికి అనుమతి ఇవ్వాలా మేమని నేను అంటున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు మీరు నిషేధిత ప్రాంతంలో పెట్టి మీరు ఈరోజు అక్కడ చచ్చిపోవడానికి మీరు అనుమతి కోసం పెట్టి మీరు పడుకున్నారా ఒక లక్ష్యం కోసం ఎవరైనా చేస్తారు ఆ రోజు రైతుల కోసం మీరు చేశారు ఈరోజు ఈ రాష్ట్రానికి చాలా స్పష్టంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అభివృద్ధిలో భాగంగానే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి అన్నటువంటి ఆలోచనతో ఈనాడు విద్యా సంస్థలు వైద్య ఆరోగ్య రంగాల్లో మనం కోల్పోయినటువంటి సంస్థలు రీసెర్చ్ సెంటర్స్ని అన్నింటిలో కూడా మనం సాధించుకోవాలి ఈ స్పెషల్ కేటగిరీ వలనని చెప్పి ఆయన చేస్తుంటే మీరు రైతుల కోసం దొంగ నిరాహార దీక్ష చేశారు నేను పార్టీలోనే ఉన్నాను మీ అసలు విద్యలు మీ విన్యాసాలు ఏం చేశారో నాకు తెలుసు ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఈరోజు నిజాయితీగా చేస్తున్నాడు వాళ్ళకి ఏనాడు కూడా అశోక్ రెడ్డి గారి కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇలాంటి దొంగ మాట్లాడటం కానీ దొంగతనంగా దీక్షలు చేయటం కానీ వారికి తెలియదు ఆయన పోరాటమే నిజాయితీగా ప్రజల మధ్యన నిలబడి ప్రజల గొంతుకుతో ప్రజా సమస్యల కోసం ఈ ప్రజల భవిష్యత్తు కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి ఎప్పుడూ వెన్ను చూపడం కానీ మాట మార్చడం కానీ నాలుగు మడత పెట్టడం కానీ చేత కాదు ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉచిత విద్యుత్ కానీ ఉచిత విద్యుత్ని ఇస్తున్నారు రైతుల రుణాలు మాఫీ చేస్తున్నాను చేశారు ఏదైతే మాట అన్నాడో మాట కట్టుబడ్డ వంశం అది నీలాగా రోజుకు ఒక డిప్లొమాటిక్ స్టాండ్ కన్వీనియంట్గా ఏది కుదిరితే ఆ మాట మాట్లాడటం ఇవన్నీ కూడా నీకు చేతనైనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు నేను అడుగుతున్నాను నేను బాబు గారు నాయకుడంటే ఎలా ఉండాలో తెలుసా చిన్న కుర్రాడయ్యా ఆయన చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుడంటే ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో
ఒక ప్రతిపక్ష నేత అంటే ఎలా ఉండాలో ఆయన్ని చూసి నేర్చుకోండి. నాయకుడు ఎలా ఉండకూడదు, ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు నిన్ను చూసి నేర్చుకోవాలి. అబద్ధాలు ఎలా మాట్లాడాలో, టైంకి కన్వీనియంట్గా నిర్ణయాలు మార్చుకోవడం ఎలాగో, అధికారం కోసం ఎంత స్థాయికి నీచాతి నీచానికి దిగజారిపోవడం ఎలాగో, దొంగతనం చేయడం ఎలాగో, రాజకీయాల్లో దొంగగా వ్యవహరించడం ఎలాగో, వెన్నుపోట్లు పడటం ఎలాగో అది నిన్ను చూసి. గ్లోబల్ ప్రచారాలు అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసి ఈనాడు గ్లోబల్ ప్రచారాలు చేయించడంలో నీకంటే సిద్ధహస్తుడు ఇంకెవరైనా ఉన్నారా? నువ్వు ఈనాడు ఓటుకు నోటు పేరుతో అడ్డగోలుగా దొరికిపోయినటువంటి బడా చోరువు నువ్వు, పెద్ద దొంగవి నువ్వు. దొంగ దీక్షను ఈయనకంటావా? నేను అడుగుతున్నాను ఈ రోజుకి కూడా నువ్వు చెప్పలేకపోతున్నావు, అది నా గొంతు కాదని. అడ్డగోలుగా దొరికిపోయినటువంటి పట్టుబడ్డ దొంగవు, దొంగ దీక్షలు, దొంగబాట్లు, దొంగ పనులు నీవు కానీ ఇక్కడ మా నాయకుడు కాదు ఇది. అలాగే నేను అడుగుతున్నా, నేను మా అందరినీ నమ్మించాం, లక్ష్మీ పార్వతిని అమాయకురాలని చేసి ఆమె అడ్డం పెట్టుకుని ఆమె రేపు ముఖ్యమంత్రి అయిపోతుందని చెప్పి మాలాంటి వాళ్ళందరినీ కూడా నమ్మించి సొంత మామకే వెన్నుపోటు పడిచి అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు నిజాయితీ కోసం మాట్లాడతావా? నీ మంత్రులు నిజాయితీ కోసం మాట్లాడతారా? నేను అడుగుతున్నాను చెప్పండి. ఇదే మోదీని అవిశ్వసించమని, ఇదే మోడీని దేశ బహిష్కరణ చేయమని, ఇదే మోడీని గురుశిక్ష వేయమని ఎన్ని ప్రగల్భాలు పలికినటువంటి నువ్వు అధికారం కోసం మోడీ గేటు దగ్గర కావల కుక్క మాదిరిగా పడుతున్నటువంటి మీరు నిజాయితీ కోసం మాట్లాడతారా? ఏ సెక్యులర్ సెక్యులర్ డెమోక్రసీ పోజుకుంటారా? మీరు నక్క జిత్తుల వేషాలు వేసుకోండి, సెక్యులరిజం కోసం నాకంటే గొప్పవాడు లేడని పోజుకుంటాం. ఏం చేశావు? నీతి కోసం నాకంటే గొప్పవాడు లేడంటావు, అన్నా హజారా తమ్ముండి అంటావు. ఏం జరిగింది ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి, మీరు చేస్తున్నటువంటి పనులన్నీ పక్కన పెట్టి ఈనాడు ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి ఒక యువకుణ్ణి ఈరోజు తెలుగు ప్రజలంతా కూడా గర్వంగా ఆయన మా నాయకుడిని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నటువంటి స్థితి నుంచి మీరు ఇవాళ ఆయన్ని దొంగతనం అట్టగట్టే పరిస్థితుంది. ఈయన ఎవరు కామినేని శ్రీనివాస్ మాట్లాడతాడు, దానికి కళ్ళు కామెర్లు గమ్మాయా? నువ్వు కనీసం నీ డిపార్ట్మెంట్ నువ్వు డీల్ చేసుకోలేకపోయావు, నీ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసుకోలేకపోయావు. మాకు తెలిసి ఈనాడు ఎలుకల హాస్పిటల్లో కొరికి ఒక పసిబాలుని ప్రాణాన్ని హరించింది, పందికొక్కులు తిరుగుతున్నాయి స్వైర విహారంగా. అయితే ఒకట్లండి, మీకంటే పెద్ద పందికొక్కులు లేరని మీరు ఒక నిర్ణయానికి వచ్చి వదిలేస్తున్నారు. మీరు ఈ పందికొక్కులు అనగా ఎంత మా ముందు మాము అని చెప్పి మీరు వదిలేస్తున్నారు. ఈరోజు మాట్లాడుతున్నా ఈయను ఈ పత్తిపాటి పుల్లారావు, ఆయనేమో రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఆయను ఈయను కలిసి గాలిపోదిలేసినారు. ముఖ్యమంత్రి ఈయన కలిసి రుణాల మాఫీ కోసం ఆయన మాట్లాడదు, అలాగే ఈనాడు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం మాట్లాడరు. మీరేం మాట్లాడతారండి? రైతు హత్యలను నివారించలేనటువంటి మీరు, ఆయన ఒక మంత్రి, ఈయన ఒక ముఖ్యమంత్రి, అధికార స్వార్థం కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోయినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసం మాట్లాడతారా? మేము వీఆర్ వెరీ క్లియర్, నాయకుడంటే ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కోరుకుంటున్నటువంటి ఏం కోరుకుంటున్నారో దానికోసం నిలబడి పోరాడేవాడే నాయకుడు. దానికోసం అవసరమైతే ఈనాడు ప్రాణత్యాగానికి సిద్ధపడవాడే నాయకుడు. కాబట్టే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుడు 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 అని చెప్పి 5 కోట్ల ప్రధానీకం ముక్త కంఠంతో నిలదీస్తుంటే మీ వెన్నులో చలి ప్రారంభమైంది, మీ గుండెల్లో దడ ప్రారంభమైంది. అందుకారణం చేతనే మీరు ఈనాడు లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడిస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, ఈ స్పెషల్ స్టేటస్ మీదను
పదిహేను సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి ఎన్నికల సభలో మీరు మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు గారు? పదిహేను స్టేటస్ ఇవ్వాలని చెప్పి వెంకయ్య నాయుడు గారు మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు గారు? ఇదే కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదేళ్లు ప్రత్యేక స్టేటస్ ఇస్తామని చెప్పి మాట్లాడలేదా? మీరు చేసినటువంటి దాన్ని ఈనాడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తే మీరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారా? నువ్వు అసలు మనిషివేనా? మనిషి అయితే నీ శరీరంలో మనిషి నెత్తినే ప్రవహిస్తుందా, లేదు గొడ్డు నెత్తులు జంతువుల నెత్తులు ప్రవహిస్తుందా? మనం అన్నమే కదా తింటున్నాము. ఏం బాబు అన్నమే తింటున్నాము మనం? అన్నం తింటే ఏమిటి పళ్ళు? మీ వ్యతిరేకంగా మీరు ఆ రోజు ఇస్తామన్నారు. మనందరం ఎన్నికల ముందు హామీలో నిలబడ్డాం, ప్రజల ముందు నిలబడి చెప్పాం. కాబట్టి ఈనాడు దానికి కట్టుబడుతున్నామని చెప్పి నువ్వు ఈనాడు దమ్ముంటే నిరాహార దీక్ష చేయి. మేమందరూ సంతోషిస్తాం. ప్రతిపక్ష నేత ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని నువ్వు అందిపుచ్చుకొని ఈ రాష్ట్రానికి స్పష్ట స్థాయి తెచ్చుకుంటున్నా. విభజన చట్టంలోనే ప్యాకేజీ పొందుపరచబడింది. ప్రత్యేకించి ఇప్పుడు నువ్వు ప్యాకేజ్ ఇవ్వడం ఏంటి? ఏ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తానన్నటువంటిది ఆరు నెలల లోపుగా ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటిది మీ విభజన చట్టంలో ప్యాకేజీలో ఉంది. విద్య, వైద్యం, రీసెర్చ్ సెంటర్లు అన్నింటి మీద కూడా ఇవాళ మీరు ప్రత్యేకించి మాట్లాడితే ఉంది. నీకు ఎంతసేపు కూడా భూదాహం, 10 లక్షల ల్యాండ్ బ్యాంక్, ఎవడెక్కడి నుంచి విదేశాల నుంచి రావాలి, వాడి దగ్గర నుంచి పర్సంటేజీలు కొట్టేయాలి, మనం పోలవరం కావాలంటే పట్టి సీమిస్తామని చెప్పి అందులో అవినీతి కొట్టేయటం, ఇవన్నీ ఏమిటి నేను చేసిన జనం పిచ్చోళ్ళనుకుంటున్నారా? చెప్పండి ఇవేం పనులండి? భరత్తో దౌర్జన్యంగా పాశవికంగా మీరు ఈనాడు వారిని దీక్షనిచ్చే లేవదీశారేమో కానీ ఉద్యమాన్ని మీరు ఆపలేదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటించినంత వరకు ఈ ఉద్యమం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం ఈనాడు ప్రజలందరూ కూడా ర్యాలీ కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈనాడు జిల్లాల వారి కూడా ఈ ఉద్యమానికి సంసిద్ధులవుతున్నారు, ఈ పోరాటానికి ఉద్యుక్తులవుతున్నారు. ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని ఈనాడు ఈ స్పెషల్ స్టేటస్ ప్రకటించేటంత వరకు నీ ప్రభుత్వాన్ని నిలదీస్తాము, నిన్ను నిలదీస్తాము. నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేటంత వరకు కూడా మేము విశ్రమించం, అవిశ్రాంత పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి నేను